జిల్లా కేంద్రంలోని తన నివాసం వద్ద నియోజకవర్గంలోని 57 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 16,44,500 రూపాయల చెక్కులు ప్రభుత్వ విద్గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంలో నియోజకవర్గంలో ఇప్పటి వరకు 371 మందికి 2,60,26,800 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. పేదలు అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రుల్లో వైద్యం కోసం ఖర్చులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. పేద ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు, వివిధ మండలాల నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు. 57 మంది లబ్ధిదారులకు 16,44,500 రూపాయలు ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయనిధి నుంచి ఆరోగ్యం చెడిపోయి యాక్సిడెంట్లలో హాస్పిటల్లో ఇబ్బంది పడి నానా ఖర్చు పెట్టుకొని వచ్చినటువంటి వారికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత 6 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున తన సహాయనిధి నుంచి పేదలను ఆదుకుంటూ ఉన్నారు. ఈరోజు 57 మందికి 16,44,500 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ 18 నెలల కాలం సంవత్సరంన్నర గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 371 మందికి 2,60,28,26,800 రూపాయలు ఈరోజు వరకు పంపిణీ చేయడం జరిగింది. నేను నియోజకవర్గంలోని తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ఎవరైతే పేదలు ఉంటారో దయచేసి మీకు ఆరోగ్యం బాగా లేకుండా హాస్పిటల్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ఉన్న బిల్స్ మా కార్యాలయానికి తీసుకొచ్చి ఇస్తే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి సహాయం నుంచి తీసుకొచ్చి ఆదుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకొని లబ్ధి పొందాలని నేను విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ.